ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షానికి పంటలు పూర్తిగా దెబ్బతిని ధాన్యం నీలరాడంతో రైతన్నల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. చినశంకరంపేట మండలంలో గత రాత్రి కురిసిన వడగళ్ల వర్షానికి దరిపల్లి గ్రామంలో సుమారు 200 నుంచి 300 ఎకరాల్లో పూర్తిగా ధాన్యం రాలిపోయింది. విషయం తెలుసుకున్న వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, డిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజులు గ్రామానికి చేరుకుని రైతులను పరామర్శించి వరి పంటలను పరిశీలించారు. అకాల వర్షానికి వరి ధాన్యం రాలిపోవడంతో పంట నష్టపోయిన రైతులు తమ పంట వివరాలను వ్యవసాయ అధికారులకు అందించాలని రైతులకు సూచించారు. పంట నష్టం జరిగిన విషయాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డికి తెలియపరచడంతో స్పందించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పంట నష్టం జరిగిన వివరాలను పూర్తి నివేదిక తయారు చేసి జిల్లా అధికారులకు అందించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి రైతులను ఆదుకునే విధంగా పంట నష్ట పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఏ ఒక్క రైతుకు కూడా నష్టం జరగకుండా ప్రతి ఒక్క రైతు నివేదికను తయారు చేయాలని ఆమె ఫోన్ ద్వారా అధికారులకు ఆదేశించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజులు మాట్లాడుతూ, దరిపల్లి గ్రామంలో సుమారు 200 నుంచి 300 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, వడగళ్ల వాన పడడంతో వరిధాన్యం పూర్తిగా నేలరాలిపోయిందన్నారు. పంట నష్ట వివరాలను సేకరించి రైతులకు లాభం చేకూర్చే విధంగా అధికారులకు నివేదిక అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, ఎస్టీసెల్ నాయకులు సుధాకర్ నాయక్, బీఆర్ఎస్ మండల కోశాధికారి రవీందర్, బీఆర్ఎస్ నాయకులు మహిపాల్ రెడ్డి, రమేష్, సిద్ధరామిరెడ్డి, రాజ్రెడ్డి రైతులు పాల్గొన్నారు. దరిపల్లి, అదేవిధంగా సూరారం, మా మండలంలోని ఈ గ్రామాల్లో అనుకోకుండా పెద్ద పెద్ద వడగండ్లు, మా పెద్దలు చెప్తారు, ఇక్కడ మా పెద్ద సిద్ధన్న కానీ మిగతా పెద్దలు చెప్తారు, వాళ్ళ దగ్గర 60 ఏళ్ళకి వచ్చారు. ఇప్పటికి వరకు ఆ సైజు రాళ్ళు ఇప్పటికి మేము చూడలేదని చెప్తున్నారు. అంత పెద్ద రాళ్ళు పడి చాలా వరకు ఏదైతే పూర్తిగా కోతకొచ్చిన వర ఏదైతుందో దాదాపు 200 నుంచి 300 కేవలం దరిపల్లినే 200 నుంచి 300 ఎకరాల వరకు పూర్తిగా నష్టం జరిగింది. కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. అందరికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా పేరున ప్రతి రైతుకు సంబంధించిన ఎంతెంత ఏరియా ఉందో అంత కూడా వాళ్ళకి సంబంధించిన పాస్బుక్లు, వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు కలెక్ట్ చేసుకుంటారు మా అధికారులు, అగ్రికల్చర్ అధికారులు. వాళ్ళు కూడా విజిట్ క్షేత్ర స్థాయి విజిట్కి రావడం జరిగింది. దరిపల్లి గ్రామస్తులకి ఈ గత రాత్రి కురిసిన వడగళ్ల వాన వల్ల దాదాపు 200 నుంచి 300 ఎకరాలకు దరిపల్లిలో బాట పంట నష్టం సంబంధించింది. సో దీని సందర్భంగా మేము జస్టిసి గారు మీకు అందరం పరీక్షించడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా రైతుల నుంచి వాళ్ళ పొలాలను పరీక్షించి వాళ్ళ పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ మరియు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒకసారి సబ్మిట్ చేస్తే మేము గవర్నమెంట్కి రిపోర్ట్ పంపిస్తాం ఇవాళ సాయంత్రం లోపల. సో తొందరగా ఎవరైతే డ్యామేజ్ అయినా వాళ్ళందరూ వెరిఫై చేస్తున్నాం, ఎప్పుడైతే మధ్యాహ్నం లోపల రిపోర్ట్ పంపిస్తాం.